ప్రభునామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ఒక క్షేమం కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మరి ముఖ్యంగా మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆత్మీయంగా మీరు ఎంతో బలపడాలని, ఇంకా కుటుంబం అంతా రక్షణ పొందాలని, అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఈ ఒక వర్తమానాలు అందింపబడుతున్నాయో ఆ ప్రాంతము ఉజ్జీవంతో నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ ఒక ప్రార్థన సహకారం మాకెంతో అవసరము అనే సంగతి మర్చిపోవద్దని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. అపొస్తల కార్యము 6:8. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చిన్నమాట ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూమి మీద మీ యొక్క సువార్తను అందించుటకు అయ్యా ఈ రీతిగా మీరు చూపిన కృపకై లౌదరేషన్ పావా అయ్యా, మీ కనికరమునకై కోట్ల కొద్దిగా కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు. ఇదిగో నా నాయన, ఈ సమయంలో ఈ బిడ్డలు ఏ ఏ సాధనముల నుండి అయ్యా నా ప్రభువా, ఇదిగో నా నాయన వాక్యము వినుచున్నాను, అద్భుతములు ఈ బిడ్డల జీవితంలో జరుగునుగాక ప్రభువా. తండ్రి, చదవబడిన ఇదిగో వాక్యభాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన వర్లారా, దేవుని యొక్క శక్తి బలంగా మీ ఒక ప్రాంతాల మీద దిగి వస్తుంది. ఆమెన్ చెప్దాం. మీ గృహాల మీదకి దేవుని శక్తి బలంగా దిగి రాబోతుంది. ఈరోజు ఎవరైతే ఈ ఒక టీవీ వర్తమానాలు వింటూ ఉన్నారో, ఇదిగో మీ మీదకి దేవుని యొక్క అభిషేకము దిగి వస్తుంది. పవర్ అండ్ జీజస్ ఆల్ ఇదరేషన్ పవర్, పరిశుద్ధాత్మ యొక్క ఆ కుమ్మరింపు బహుబలంగా ఉన్నట్లు నేను చూస్తున్నా ఆత్మలో. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఈ కార్యక్రమము ఏ ఇంటిలో వినబడుతుందో ఆ ఇంటిలో కాదు కానీ మీ ఇంటికి పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక దయ్యాలకు ఈ ఒక శక్తి తగిలి ఆ ఇంటిలో నుండి దయ్యాలు పరిగెత్తుకుంటే ఈ టీవీ అద్దె వచ్చి పడిపోబోతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. ప్రభు నాకు ఈ విషయం చెప్తున్నాడు ఇప్పుడు. టచ్ లార్డ్, అబ్బో ఈ శక్తి మేము తట్టుకోలేము అని దయ్యాలు కేకలు వేయబోతున్నాయి ఇప్పుడు. ఈ కార్యక్రమం అయిపోయేలోపు ప్రియబిడ్డలారా, అలాంటి జరిగినా మీరు సందేహపడవసరం లేదు. టచ్, ఎందుకంటే ఈ గ్రామములో లౌదరేషన్ పవర్, ఇదిగో ప్రతి ఇంటిలో దేవుని వాక్యం వస్తుంది కనుక ఓ దైవజనుడిగా పలుకుచున్న అద్భుతములు జరుగును గాక, ఓ సాతాను శక్తులు తగలబడును గాక, చీకటి శక్తులు కాలిపోవును గాక. దేవునికి వ్యతిరేకంగా లేచిన, దైవజనులకు వ్యతిరేకంగా లేచిన, సంఘానికి వ్యతిరేకంగా లేచిన సమస్త దయ్యములు, సమస్త దుష్టశక్తులు, సమస్త మాంత్రిక శక్తులు, సమస్త చీకటి శక్తులను నజరుడని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. పవర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క అభిషేకమునకై, దేవుని యొక్క కార్యమునకై, ఓ దిగు దిగుచున్న ఆయన మహిమకై, ఆత్మ కుమ్మరింపుకై దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకే స్తోత్రములు కలుగునుగాక. ప్రియపట్ల రమన్ చదువుకున్నటువంటి లేఖన భాగం చాలా విలువ కలిగినటువంటి లేఖన భాగం. చాలా బలంగా దేవుడు స్టెఫన్ను వాడుకుంటున్నాడు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్టెఫన్ని ప్రభు వాడుకుంటున్నాడు. ఆమె చెబుదాం, ప్రభు ఒక వ్యక్తిని వాడుకోవటం ప్రారంభిస్తే అద్భుతకరంగా ప్రజలు ఆశ్చర్యపడే రీతిలో ఒక ప్రత్యేకమైన సాధనంగా, ప్రత్యేకమైన ఆయుధంగా, ప్రత్యేకమైన పవర్ ఓలి ధర శకల మా దేవుని శక్తిగా వాడుకుంటాడు. ఈ ఒక స్టెఫను దేవుని చేతుల్లో బలంగా వాడబడటానికి కారణమేంటి? అసలు ఈ స్టెఫను ఎవరు అంటే, ఆరోగ్యంలో మనం చూస్తాము సంఘములో ఒక ఏర్పాటు జరిగింది. ఆది సంఘంలో ఒక ఏర్పాటు జరిగింది. ఎలాంటి ఏర్పాటు అనగా, పరిచర్య చేయటానికి సంఘములో నుండి కొంతమందిని ఎన్నుకోవాలి అనుకున్నారు. అపోస్తుల నిర్ణయం ప్రకారం కొంతమందిని ఎన్నుకున్నారు. వారు ఎవరంటే అపోస్తుల కార్యం 6:3. కాబట్టి సహోదరులారా,
ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు వీరు పరిచర్య చేయటానికి? పరిచర్య చేయటానికి ఏమి కావాలి? పరిచర్య చేయటానికి ఏమి కావాలనగా, ఒకటి ఆత్మతో నింపబడాలా, ఆమెన్ చెప్పండి. రెండోది జ్ఞానముతో నిండుకోవాలా. థ్యాంక్ యూ లార్డ్. పరిచర్యలో ఆత్మ కావాలా, జ్ఞానము కావాలా, ఈ రెండు ఎప్పుడైతే ఉంటుందో దేవుని యొక్క ఆత్మబలము ఆ జ్ఞానము మనల్ని విజయంలోనికి నడిపిస్తుంది. లార్డ్, సాతాను శక్తులను తొక్కటానికి, సాతాను శక్తులను ఎదిరించడానికి, ఓడించటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు వారు మంచి పేరు పొందిన వారట, ఏడుగురిని ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఐదో వచనం చూడండి. ఈ మాట జనమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన మొదటి వ్యక్తి స్టెఫెన్. హల్లెలూయా. విశ్వాసముతో నింపబడి ఉన్నాడట స్టెఫెన్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడట స్టెఫెన్. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య చేయాలని ఆశ కలిగిన వాళ్ళరా, మరి విశ్వాసంతో నింపబడ్డారా? రాడ్, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? జ్ఞానము చేత నింపబడ్డారా? ఇవి లేకపోతే పరిచర్యలో అది ఎలాంటి పరిచర్యన కావచ్చు, మీరు ముందుకు వెళ్ళటం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆ సంఘంలో ఏడుగురిని ఎన్నుకొని వారు ఏం చేస్తారంటే, ఆలోచన, వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఎంత గొప్ప అనుభవం! శిష్యులుగా తయారవబడుచున్న పరిచారకులుగా ఉండవలసిన వ్యక్తుల కొరకు అపోస్తులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు, అనగా వారిని అభిషేకించారు. పరిచర్య కొరకు వారిని ఎన్నుకున్నారు, ప్రార్థన చేశారు, వారిని ప్రతిష్ఠించారు. థ్యాంక్ యూ లార్డ్. పరిచర్య అంటే ఒక ఏర్పాటు. లార్డ్, ఏర్పాటు సిద్ధపాటు లేకుండా నువ్వు పరిచర్యలో ముందుకు వెళ్ళలేవు. పరిచర్య చేయాలి, అది సంఘ పరిచర్య కావచ్చు, లేక వ్యక్తిగత పరిచర్య కావచ్చు, లేక ఎలాంటి పరిచర్య కావచ్చు, కానీ నీవు ప్రతిష్ఠింపబడ్డావా, ఎన్నిక చేయబడ్డావా? రో, మీరు ఎన్నుకున్నది ఎవరిని? ఒకసారి సంఘంలో కొంతమందిని ఎన్నుకుంటారు, త్రాగుడుకో, పాపానికో, చెడు అలవాట్లకో లోబడిన వారిని ఎన్నుకొని అక్కడ నిలబెడతారు. అది పరిచర్య చేసే స్థానం. మారు మనసు లేని వాడిని, రక్షణ లేని వాడిని, పక్షాత్తాపము లేని వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో పెడతారు. సంఘంలో పెట్టినప్పుడు ఆ మారు మనసు లేని వ్యక్తి, పక్షాత్తాపం లేని వ్యక్తి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, ఆత్మబలము, ఆత్మజ్ఞానము తెలియని వ్యక్తి అన్యుడికంటే హీనంగా సంఘంలో ప్రవర్తిస్తుంటే దేవుని నామానికి అవమానం వస్తుంది కదా బిడ్డలారా. అందుకని ఎన్నుకునే వ్యక్తిని మన ఆత్మీయ సహోదరులు ఏ క్రమాన్ని పాటించారో అది మనము పాటించటం సంఘానికి చాలా క్షేమం. దేవునికి స్తోత్రం. కొంతమంది సేవకుని మీద అలుగుతూ ఉంటారు, మాకు పాటలు పాడటానికి ఇవ్వలేదు, మాకు ప్రార్థన చేయటానికి ఇవ్వలేదు, మేము కూడా మంచిగా వాక్యం చెప్తాం అని వారు అంటూ ఉంటే ఆ సేవకుని బాధ ఏంటి? అయ్యో, వీరికి సరిగ్గా మారు మనసు లేదండి. పాటలు పాడతాడు, మారు మనసు లేదు, ఇప్పుడే సిగరెట్ తాగి వచ్చాడు, ఇంటికి వెళ్ళి భార్యను కొడతాడు, ఈమె సరిగ్గా మారు మనసు లేదు, మైక్ కావాలట పాటలు పాడటానికి. సేవకుని బాధ సేవకునిది. గమనించండి, సేవకుడు ఆత్మజ్ఞానం కలిగిన, ఆత్మ నడిపింపు కలిగిన దైవజనుడు దేవుని యొక్క అనుసంధానంలో ఉన్నప్పుడు దైవజనుడిని మీరు నేర్పించవసరం లేదు. దైవజనుడిని ఎప్పుడైతే మీరు నడిపిస్తారో, దైవజనుడిని ఎప్పుడైతే ఒత్తిడి చేస్తారో, ఆ దైవజనుడు చేతులు ఎత్తేస్తాడు. ప్రభువా, వీళ్ళు నా మాట వినటంలా అని చేతులు ఎత్తేసినప్పుడు, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని కోపం మీ మీదకి వస్తుందేమో జాగ్రత్త. లార్డ్, సంఘములో ఉన్నటువంటి
ఆది అపొస్తలులు మన ఆత్మీయ సహోదరులు, వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని, విశ్వాసముతో నిండుకున్న వారిని, జ్ఞానముతో నిండుకున్న వారిని పరిచర్యకు ఎన్నుకొని వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు, అనగా ప్రతిష్ఠించారు. లార్డ్, ఆ ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు స్టెఫెన్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. రో ప్రియమైన వాళ్ళరా, అభిషేకము చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత, ఆ ఎన్నుకున్న వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన తర్వాత, ఆ వ్యక్తి అభిషేకింపబడటం చాలా ముఖ్యం. నూనె అభిషేకము కంటే ఆత్మ అభిషేకం చాలా గొప్పది. టచ్, మా దైవజనుడు, నన్ను ఆత్మీయంగా పెంచిన దైవజనుడు ఆకుల స్టెఫెన్ నాన్నగారు, ఆయన కుష్ఠరోగి, కుష్ఠరోగంతో ఉంటూ సేవ చేసి లార్డ్ దర్శన్ పావా ఆయన ప్రార్థనలో నుండి కొట్టుకుని వచ్చిన దైవజనుడి నేను. ఆయన ప్రార్థన, ఆయన కన్నీరు ఇప్పటికీ నా మీద పనిచేస్తుంది. ఆ దైవజనుడు అడిగేవాడిని, నా యవ్వన కాలంలో సేవకు వచ్చిన నా 19 ఏట అయ్యా నన్ను అభిషేకించరా అని అడిగితే, పాస్టర్ గారు చెప్పిన మాట, నేను ఇచ్చే అభిషేకం కావాలా, దేవుడిచ్చే అభిషేకం కావాలా అని అడిగేవారు. అయ్యా దేవుడిచ్చే అభిషేకం కావాలి. నిరీక్షించు, నిరీక్షించు. పలుమార్లు నన్ను హెచ్చరించారు. లార్డ్ దర్శన 2004 బలమైన ఆత్మ కుమ్మరింపు, బలమైన అభిషేకం, ఓ పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి దిగి వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఓ ఆ మంట తట్టుకోలేకపోయాను. ఆనాడు నాలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు. హో దీని అబరకరమా, ఓలీ దీని శక బాబా, నా చివరి ఓ శ్వాస వరకు నాలోనే, నాతోనే ఉంటాడు రీకా బాబా బాబా. ఒకవేళ ప్రభు రాకడ వస్తే నన్ను అలాగే పైకి తీసుకొని వెళ్తాడు. టచ్, హల్లెలూయా. ఆత్మ, పరిశుద్ధాత్మ, దైవ జ్ఞానం, విశ్వాసం ఖచ్చితంగా అవసరం. థ్యాంక్ యూ లార్డ్. అది ఎవరిది అంటే దేవునిదై ఉండాలా. దేవుని ఆత్మ, దేవుని విశ్వాసం, దేవుని యొక్క జ్ఞానం మనల్ని ఆత్మీయ అభివృద్ధిలోనికి, ఆత్మీయ శిఖరాల్లోనికి తీసుకెళ్తుంది. టచ్, ఒక్కసారి కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పైకి ఎత్తగలిగితే ప్రపంచంలో ఎవడు అడ్డు వచ్చినా ఆయన ఊరుకోడు. దేవుడు నిన్ను అభిషేకించడానికి ఇష్టపడితే, ప్రభు నిన్ను అభిషేకించి ఉన్నట్లయితే ఎన్ని కొండలు రాని, ఎన్ని బండలు రాని, ముక్క చక్కలైపోతుంది. నీ మీద నా అభిషేకం అలాంటిది, నీ మీద నా అభిషేకం అలాంటిది. ఆ అభిషేకమును చూచే దయ్యాలు గడగడలాడతాయి, భయపడతాయి. ఆ అభిషేకం ఎవరిది? దేవుని అభిషేకం. పిల్లారా మీకు మాట చెప్తాను వినండి, నీటి అభిషేకం, నూనె అభిషేకం, పాలభిషేకం, ఏ అభిషేకమైనా కానవచ్చు, కానీ ఆత్మాభిషేకం ఉన్నదే, అది దేవుని చేతిలో ఉంది. ఆత్మ చేత ఎవరు అభిషేకిస్తారనగా తండ్రి అయిన దేవుడు బాబా బాబా తన ఆత్మ చేత మనల్ని అభిషేకిస్తాడు. ఆ అభిషేకింపబడినటువంటి వ్యక్తుల్లో ఆ అభిషేకం పనిచేస్తూ ఉంటుంది. నూనె చేత అభిషేకిస్తే ఆ నూనె తర్వాత పోవచ్చు, పాల ద్వారా అభిషేకిస్తే పాలు కనబడకుండా పోవచ్చు, నీటి ద్వారా అభిషేకిస్తే నీరు కనబడకుండా పోవచ్చు, కానీ ఆత్మ ఉందే. ఆత్మ లవ్ పాల వంటిది, నూనె వంటిది ఇది కా బాబా, నీటి వంటిది కాదు. అది జీవము కలిగినది, అది నిన్ను అంటుకొని ఉంటుంది. పవర్, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఇక డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, ఆ అభిషేకము మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అభిషేకం పనిచేస్తూ ఉంటుంది. అందుకని సాతానుకి ఎవడు భయం అంటే అభిషక్తులు అంటే వాడికి దడ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి రా, హల్లెలూయా. అభిషక్తులు అంటే వాడికి భయం. ఎందుకు?
ఆ దైవజనుల దగ్గర ఉన్న అభిషేకము ఆ దయ్యాలను తగ్గలబెడతది. కాబట్టి ఆ దైవజనులో ఉన్నటువంటి ఆ అభిషేకం వాటిని కాల్చివేస్తాయి. కాబట్టి యేసు మహిమ ప్రేరణలకు కొంతమంది వచ్చినప్పుడు వారిలో ఉన్న దయ్యాలు ఈ విధంగా కేకలు వేస్తాయి, అయ్యో ఈ బోయపాలెం ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఒక యేసు మహిమ ప్రేరణలకు ఎందుకు తీసుకొచ్చారు బాబో అని కేకలేస్తాయి. కొంతమంది కట దయ్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి మనుషులతో చెప్తాయట, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి కానీ బోయపాలెం మాత్రం తీసుకెళ్ళవద్దు అని చెప్తాయంట దయ్యాలు. ఈ మధ్య ఒక సహోదరి, ఆమె చాలా రోజు నుండి మందిరానికి రావటంలే. ఎందుకు మందిరానికి రావటం లేదని ఆ ముందు రోజు నేను ఆలోచించాను. తర్వాత పరిశుద్ధ దినం ఆదివారం మందిరానికి వచ్చారు. ఆమెకు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆమెలో దురాత్మ బయటపడింది. బయటపడి ఆ దురాత్మ ఏం చేస్తాడు తెలుసా, తలను నేలకే వేసి అలా బాదుకుంటున్నాడు. బాదుకుంటూ అంటున్నాడు, ఈమెను నేను చెప్పాను బోయపాల మాత్రం వెళ్ళొద్దని చెప్పాను, ఏం చూడు ఇక్కడ పట్టుకొచ్చింది అని నేలకేసి బాదుకుంటున్నాడు. ఆమెలో పట్టిన దురాత్మ, నాలో ఉన్న ఆత్మ రాజీపడని ఆత్మ, విడిచిపెట్టని ఆత్మ, దొరికితే ఇక పోవటమే, రాజీపట్టం తయారీవటం కుదరదు, వెళ్ళటమే. తొలగిపోయింది. నేను మరలా ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యమంటుంది, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసిన ఇంటికి వెళ్ళి పట్టుకుంటానంటుంది. అది ఏయ్ కుక్క సస్తావు నువ్వు అన్నాను. హల్లెలూయా, టచ్ లార్డ్. నా దేవుడు ఎంత గొప్పవాడా, మహిమ లౌడ్, దేవుని యొక్క మహిమ ఆ అభిషేకము ద్వారా వారి మీదకి దిగి వస్తుంది. టచ్, అందుకని అభిషేకం కలిగిన పరిచర్య, అభిషేకం కలిగిన వాక్యం, అభిషేకం కలిగిన నూనె, అభిషేకం కలిగిన వస్త్రం, అభిషేకం కలిగిన ఈ టీవీ కార్యక్రమాలంటే సాతానుకు భయం. ఎందుకంటే అభిషేకం బహుభయంకరమైన అభిషేకం. కొన్ని ఫోన్స్ వస్తున్నాయి నాకు, వాక్యం వింటుండగానే దయ్యాలు బయటపడుతున్నాయట, వాక్యం వింటుండగానే విలవిలలాడుతున్నాయి దురాత్మలు. ఓ శకల బాబా బాబా బాబా. ఒక వ్యక్తి నాకు చెప్పిన సాక్ష్యం, మన టీవీ కార్యక్రమాలు వస్తున్నాయి, అతను ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. కొన్ని దినాల తర్వాత మరొక స్త్రీకి, మరొక సహోదరికి దురాత్మ పట్టింది. అయితే ఇతను విశ్వాసంతో తన దగ్గర రికార్డ్ చేసుకున్న మన టీవీ కార్యక్రమాన్ని వేరే సెల్ ఫోన్లో అలా ఉంచి సెల్ ఫోన్ ద్వారా అవతల వ్యక్తికి వినిపించాడంట. ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన తర్వాత నాకు సాక్ష్యం చెప్పాడు ఫోన్ చేసి, టచ్ ఎన్ని అద్భుతాలు, ఎన్నెన్నో అద్భుతాలు, పవర్. కాబట్టి అభిషేకము కలిగిన ఈ ఒక స్టెఫను ఎప్పుడైతే అపోస్తుల ద్వారా చేతులు ఉంచబడి ప్రార్థన చేయబడ్డారో వీరిలో అభిషేకం క్రియ చేయటం ప్రారంభమైంది. ఎప్పుడైతే క్రియ చేయటం ప్రారంభమైందో అది స్టెఫన్ గ్రహించాడు. అభిషేకింపబడిన దైవజనుల్లో అభిషేకం క్రియ చేస్తుంది, అభిషేకం పనిచేస్తుంది. ఆ అభిషేకము నీళ్ళ కంటే స్పీడ్గా, గాలిలో చాలా త్వరితంగా బయలుదేరుతుంది, ప్రయాణము చేస్తుంది. ఎలాంటి దుష్ట శక్తులైనా విరిచివేస్తుంది, ఎలాంటి సాతాను బంధకాలైనా తెంపివేస్తుంది అభిషేకం. టచ్ లార్డ్. చెడు అలవాట్లకు బందైపోయి ఉన్నారా, యేసుక్రీస్తు నామములో ఇదిగో నా మీద ఉన్న అభిషేకం టచ్ మిమ్మల్ని విడిపిస్తుంది. ఓ వ్యభిచారపు కూపములో కూరుకుపోయి ఉన్నారా, అక్రమ సంబంధముల చేత ఎడవబడుచున్నారా, లార్డ్ మీ యొక్క పాపాన్ని రహస్యంగా ఉంచుకొని ఆ బంధకములో నుండి బయటికి రాలేకపోతున్నారా, ఇదిగో నా మీద ఉన్న అభిషేకం టచ్ మిమ్మల్ని విడిపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, ఈ స్టెఫను అభిషేకింపబడిన తర్వాత బలంగా వాడబడుతున్నాడు. 8వ వచనం, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రియలను చేయుచుండెను. మహత్కార్యములు చేశారు స్టెఫన్ గారు, గొప్ప సూచిక్రియలు చేశారు. థ్యాంక్ యూ లార్డ్. స్టెఫన్ను ఆధారం చేసుకుని దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. అంతేకాదు,
ఎప్పుడైతే స్టెఫను బలపడుతున్నాడో స్టెఫన్కి పరీక్ష వచ్చింది, శోధన వచ్చింది. 9వ వచనం మీరు చదువుకోండి. అక్కడ అనేక సమాజముల వారు వచ్చి వాదించారట. స్టెఫన్ను వాదించినప్పుడు 10వ వచనం, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. కొట్టడి గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వారు ఎదిరింపలేకపోయిరి. ఎవరు స్టెఫన్తో ఉంది? ఆత్మ. హో, దేవుని ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఎదిరించాలని వస్తాడు. వాడి వల్ల కాదు, వాడి వల్ల కాదు, ఓడించాలని వస్తాడు. వాడి వల్ల కాదు, నిన్ను ముట్టాలని వస్తాడు. వాడి వల్ల కాదు, కుటుంబంలో గొడవలు పెట్టాలని వస్తాడు. వాడి వల్ల కాదు, భార్యాభర్తలు విడగొట్టాలని వస్తాడు. వాడి వల్ల కాదు, సంఘములో గొడవలు పెట్టాలని వస్తాడు. వాడి వల్ల కాదు, ఓ మనుషుల ప్రాణాలు తీయాలని చూస్తాడు. వాడి వల్ల కాదు అని చెప్తున్నాను యేసుక్రీస్తు నామములో సమస్త దయ్యాలకు. దేవుని శక్తి బలంగా దిగొస్తుంది. ఆనాడు స్టెఫను ఎదుట ఓడిపోయిన దురాత్మ, ఓడిపోయిన సాతానాత్మ హోల్ ఇద్దరు ప్రజల్లో ప్రేరేపించి స్టెఫను మీదకి లౌదరిషర్ ప్రేరేపించిన ఆ దురాత్మ సమూహములు హోల్ ఇద్దర బాబా చివరి దినాల్లో ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే, ఈ వాక్యం నుంచి స్థలాల్లో పనిచేస్తుంటే, ఎక్కడికక్కడ మిమ్మల్ని బంధిస్తున్నాను యేసుక్రీస్తు నామములో రా, కాలిపోవును గాక. ఒకవేళ లార్డ్ ఎదురు ఆడాలని చూస్తే, ఓ ఆ దైవ చెల్లుకు బలమైన ఆత్మ సహాయం కలుగును గాక. టచ్, ఎందుకంటే దైవ జనులతో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు పవర్. ఈ ఒక స్టెఫను తన అంతము ఎలా ఉందంటే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ ముందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరడబట్టయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వ ముందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. బా, నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఆకాశము తెరవబడుతుంది, ఇదిగో ప్రభు నిలవబడి ఉన్నాడు. రికా బాబాబా నిలవబడి ఉన్నాడు, దర్శనం చూస్తున్నాను అంటే అక్కడ ఉన్న ఆత్మీయ అంధులు దర్శనాన్ని చూస్తున్నాడంట. అమ్మో, దేవుణ్ణి చూస్తున్నాడంట, అబద్ధికుడు చాలా విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి కన్నీకర్రము లేని ఆ మనుషులు దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుణ్ణి, మహత్కార్యములు అద్భుతాలు జరిగిస్తున్న దైవజనుణ్ణి, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో జ్ఞానముతో నింపబడిన దైవజనుణ్ణి, ఓ దేవుని శక్తిగా దేవుని మహిమగా నింపబడి ఓ దేవుని కొరకు మండుచున్న దైవజనుణ్ణి ఊరు బయటికి తీసుకెళ్లి ఈడ్చుకొని తీసుకెళ్లి చంపారట, రాళ్ళు రువ్వి చంపారంట. అయితే స్టెఫను తన తీరు ఎలా ఉందో చూడండి. 59వ వచనం, ప్రభువును గుర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించాను. చనిపోయేటప్పుడు కూడా ఆ రాళ్లతో కొడుతున్నారే, వాళ్ళ మీద కనికరము చూపిన ఆ స్టెఫను చూడండి. అబ్బా, హతసాక్షుడైపోయాడు. లార్డ్ టచ్, ఇది కాబాబాబాబాబాబా, శరీరమును చంపారేమో కానీ ఆత్మ సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. లార్డ్, భూమి మీద ఉండగానే పరలోకములో ఉన్న యేసు ప్రభుని చూచినటువంటి ఆ స్టెఫన్ ఆత్మ ఎప్పుడు మండుతానే ఉంది. నిజంగా దేవుని పిచ్చి, యేసయ్య పిచ్చి ఎవరికైనా పడితే, ఓ లీషకల బాబా బాబాబా, వారు చావునైనా ఎదిరిస్తారు. హౌల్ ఇదరేషన్, చావునైనా భయపడరు. ఈకైనా దర శరీరాన్ని, ప్రభు చెప్పాడు కదా,
శరీరాన్ని చంపువాన్ని కాదు కానీ ఆత్మను చంపువానికి భయపడండి. ఆత్మను చంపేదెవరు? ఆత్మను నిత్య నరకంలో త్రోసేదెవరు? దేవుడు. మీకా బాబా ప్రియమైన వర్లరా, లౌలి దీరికర దర్శనమ, దేవుని యొక్క భయము ఈరోజు నీకు కలిగి ఉంటే లౌదరిష నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళదు. ఈ స్టెఫన్ని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో ఈరోజు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఓ ఈ చివరి దినాలలో, ఈ రాకడ దినాలలో స్టెఫన్ లాంటి దైవజనులు ఈ భూమి మీద వాక్యం ఉన్న ప్రాంతంలో లేచుదురు గాక, గొప్ప ఉద్యమము రగులును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. టచ్ మహాపరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఇదిగో నా ప్రభువా, ఎక్కడైతే ఈ వాక్యం వినబడుచున్నదో, స్టెఫన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రజల్ని ప్రేరేపించి పా, స్టెఫన్ తోడుగా ఉండి సాతాను కుయుక్తులను ఎదిరించిన పరిశుద్ధాత్మ దేవా తోడుగా ఉండండి. ఈ ప్రాంతాన్ని ప్రజల్ని మీకు అప్పచెప్తున్నాను. ఈ బిడ్డల ఆశ ప్రకారం వాడుకోండి. నా గుండెలో మండుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. నా మీద నా అభిషేకం మహిమ ఈ బిడల మీదకు కూడా దిగివచ్చును గాక. బిడలను తాకి మహిమ పొందమని, మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతిస్తూ నా ప్రభు, ఈ టీవీ పరిచయం కొరకు ఎవరైతే అయ్యా కానుకలు విత్తి సహకరిస్తున్నారో 1000 రెట్లు బిడ్డలను దీవించి, ఈ బిడ్డల మీద ఎలాంటి చీకటి మరణం వ్యాధులు రాకుండా కాపాడండి. మీ రెండో రాకడలో ప్రభు మారు మనసు పొంది అభిషేకింపబడి హాలిజరేషన్ పవర్ రక్షణ పొంది బలమైన వ్యక్తులుగా శక్తులుగా వాడబడినట్లు కృప చూపించమని ఆశీర్వదించమని నీ సేవకు నన్ను వాడుకుంటున్నందుకు మండిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు నిత్యం తోడైండును గాక, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ వర్తమానం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది కదా, అలాగైతే ఇప్పుడే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ఏదైనా ప్రార్థన వస్తుందని తెలియచేయండి. మరి ప్రభు రాకడ వరకు ఈ వర్తమానాలు మీ ప్రాంతంలో అందింపబడాలంటే మీ ఒక ఆర్థిక సహాయ సహకారాలు, ప్రార్థనలు మాకు ఎంతో అవసరం. మర్చిపోవద్దు, ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంత మాత్రం ఆలస్యం చేయవద్దు. మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. అందరికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియబిడ్డలందరికీ కూడా శుభములు. యేసు మహిమ ప్రేయర్ హాల్లో జరుగుతున్న ఆరాధన వివరములు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదివారపు ఆరాధన కూడిక చాలా ఉజ్జీవకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగుతున్నది. మీరు ఏ సంఘములకు వెళ్ళని వారిగా ఉన్నారేమో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అదేవిధంగా ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు యేసు మహిమ ప్రేయర్ హాల్లో రోగుల కొరకు ప్రత్యేకమైన స్వస్థత కూటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశారు. ప్రభువే స్వయముగా వచ్చి అనేకులు ముట్టి బాగు చేస్తున్నారు. కాబట్టి బుధవారపు స్వస్థత ఆ కూడికను దేవుని మహిమార్థంగా ఉపయోగించుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా నెలలో మొదటి ఆదివారంతో కలిపి 3 దినాలు యేసు మహిమ ప్రేయర్ హాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి. ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోగలరు. మచ్చిరి నామ బ్రదర్ ఆర్తిమూర్తి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, జీజస్ గ్లోరీ మినిస్ట్రీస్, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకై మా సెల్ నంబర్ 9030872791, మరొక సెల్ నంబర్ 9160482773, మరొకసారి మా సెల్ నంబర్ 9030872791, మరొక సెల్ నంబర్ 9160482773. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక, ఆమేన్.